సర్టిఫికేట్స్ అవసరం లేదండి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి అంటే ఎట్లా ఉంటుందో ఈ ఇండియాలో ప్రతి భారతీయుడు ప్రతి పిల్లవాడిని అడిగిన వాడు చెప్తాను వెయ్యి రూపాయలకి లభించే వస్తువు మూడు వందల ఇరవై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి కనీసం రెండు వేల రూపాయల కంటే ఎక్కువ రేటు ఉంటుందండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెండు వేల రూపాయలు మినిమం రేట్ ఉంటుంది ఎందుకంటే దానికి ఇరవై ఐదు లీటర్ల పాలు కావాలి దానికి ఆ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా రెండు కేజీ రెండు వేల రూపాయల పైన ఉంది బహిరంగ మార్కెట్లో అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అలా అడుగుతుంది మీకు అసలు సిగ్గుశ్వరం ఉందా అని అడుగుతున్నాం ఇదేమైనా వ్యాపారమా స్వామివారికి సమర్పించేది అత్యున్నత స్థాయి ప్రసాదాన్ని సమర్పించాలి అంతేకాకుండా అందులో రాజకీయ కోణం ఉంది అని కూడా జగన్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ రాజకీయ కోణం ఉందా వేరే కోణం ఉందా మాకు అవసరం లేదండి టీటీడీ మెంబర్స్ అందరూ కూడా స్వామివారి దగ్గర క్షమాపణ కోరాలి ఎందుకంటే అది బహిరంగ క్షమాపణ కోరాలి లేదంటే అందరూ రిజైన్ చేసేయాలి మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకి ఒక పది లడ్లు అవసరం లేదండి పాత వ్యవస్థలో రండి మనిషికి ఒక లడ్డీ పని చాలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీష్యాం రైట్ ఈరోజు మన స్టూడియోకి అయితే స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది అది కూడా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి మన తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అయితే ఘోరం అనేది జరిగిందో ఆ లడ్డూ ప్రసాదం మీద దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సంఘ సేవా సమితికి సంబంధించిన అధ్యక్షులైతే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన కూడా కృష్ణ శర్మ గారు మనతో స్టూడియోలోకి రావడం జరిగింది సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారండి అంటే ప్రత్యేకంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆయన మనం హిందూ ధర్మానికి ఒక పెద్దపీటగా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామందికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం అంటే ఎంతో భక్తి ఉంటుంది మనం వేరే దేవస్థానాలకు సంబంధించిన ప్రసాదానికన్నా చాలా ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది దానిపైన సో అటువంటి దాని మీద ఈరోజు వచ్చేటప్పటికి వాటిలో రకరకాల ఆయిల్స్ కలపడం అనేది జరిగింది అదేవిధంగా ఈ గీ ఏదైతే ఉందో నెయ్యికి సంబంధించి కాకుండా స్వచ్ఛమైన నెయ్యి కాకుండా దానికి సంబంధించి పశువులకు సంబంధించిన ఆయిల్స్ అనేవి ఇవి తీసుకొచ్చి ఫ్యాట్ తీసుకొచ్చి అందులో కలిపి లడ్డు అనేది ప్రసాదం తయారు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పని చెప్పడం అయితే ఇప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇప్పుడు సాక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో ఇటువంటి అవత అవకతవకలు అన్నీ కూడా జరిగినాయి అని చెప్పని అన్నారు అయితే నేను నా ప్రశ్న ఏంటంటే ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చాలా దేవస్థానాలకు ప్రసాదం అనేది సప్లై అవుతూ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మన తెలంగాణలో ఇక్కడ ఫిలిం ఫిలింనగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా తిరుపతి నుంచి ప్రసాదం అనేది వస్తుంది అక్కడి నుంచి వస్తుంది అయోధ్యకు కూడా పంపించారు ఎస్ అయోధ్య కూడా దాదాపు లక్ష లడ్డూల వరకు కూడా అయోధ్యకి పంపించడం జరిగింది అయితే ఇటువంటి కార్యక్రమం జరిగిన చోట ఇటువంటి అపవిత్రం జరిగిందంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎలాంటి పరిణామం చెందుద్ది చాలా మంచి ప్రశ్న వేశారండి ముందుగా ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే స్వామి మమ్మల్ని క్షమించండి స్వామి మీరిప్పుడే ఒక ప్రశ్న వేశారండి మీరు బాగున్నారా అని అడిగారు నేను బాగున్నానని క్యాజువల్ చెప్పేశారండి కానీ వాస్తవానికి అస్సలు బాగలేవు నేనే కాదు కొన్ని లక్షల మంది కోట్ల మంది లక్షల మంది కూడా కోట్ల మంది భక్తులు చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇది వాస్తవం మాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది కూడా ఎవరిని మాట్లాడినా రాత్రి మూడు గంటల వరకు నిద్రపోలేదండి ఎందుకు నిద్రపోలేదు వారికి చేప నూనె పంది నూనె కలిపినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి ఇచ్చారా దాన్ని మనం స్వీకరించామా ఎంతటి అపవిత్రమైన పని జరిగింది తీవ్రమైనటువంటి ఉన్నారు అందరూ దీని గురించి కూడా అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది ఇదంతా కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే హిందూ మత పునరుద్ధరణకి హిందూ మత అభివృద్ధికి ఈ యొక్క సన్నివేశాన్ని ఆయన సృష్టించారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అన్నిటికీ కర్మ క్రియ అన్నీ స్వామివారే ఆయన అనుమతి లేనిదే ఏది జరగదు బహుశా ఆయనే ఈ విషయాన్ని ఈ విధంగా బయటికి తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయం కూడా మాకద్దరికి కూడా కలుగుతుందండి ఓకే అసలు ఇలా ఎందుకు జరిగింది ఇదేంటంటే ఒక ప్రయాణ మార్గంలో స్టెప్ బై స్టెప్ వచ్చే విధంగా జరిగి ఉంటుందండి దానికి కొంచెం మనం విషయానికి వెళ్దాము అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో ఇది ఒక ప్రముఖ స్థానం వహిస్తుందండి ఆ ప్రసాదం అనేటువంటిది కూడా ఈరోజు కొత్తగా ఎవరో ప్రవేశపెట్టింది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉన్నారు అప్పటి నుంచి తర్వాత ముస్లింస్ పరిపాలన ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదం ఉండేది ఈవెన్ మొఘల్ చక్రవర్తులు అత్యంత కఠినమైన ముస్లిం ప్రచారం చేసి ముస్లిం యొక్క మతం గురించి వాళ్ళు ఎంతో పాటుపడిన వాళ్ళు ఎన్నో దేవాలయాలు కోలగొట్టారు వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి పోలేదు ఈవెన్ మొఘలు చక్రవర్తులు మొఘలు వంశస్థులు వెంకటేశ్వర స్వామి వారికి పచ్చల హారాన్ని సమర్పించారు భక్తులు ఉన్నారు మొగలు వంశస్థుల్లో కూడా ఆ హారం ఇప్పటికి కూడా పచ్చల స్వామి స్వామివారికి అలంకరిస్తుంటారు కొన్ని ముఖ్య పర్వదినాల్లో మరి వాళ్ళు కూడా వెళ్ళలేదు మరికొందరు ముస్లింలు కూడా పూర్వకాలము దండయాత్ర మధ్య దండయాత్ర కాలంలో తిరుమల మీద దండయాత్ర చేద్దాం వెళ్తే అక్కడ అడిగారు ఇక్కడ ఎవరుంటారు కొండ మీద అని అంటే స్వామివారు ఉంటారు అంతేకాకుండా వరాహస్వామి వారు ఉంటారని చెప్పడం జరిగింది అంటే పంది స్వామివారు ఆ అవతారంలో ఎత్తి భూమిని కాపాడటం జరిగింది వెంటనే వాళ్ళు వరాహ అవతారం అని చెప్పిన వెంటనే ఆ ముస్లిం నవాబులు కూడా యుద్ధానికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయారు దాన్నే అలిపిరి అంటారు అలిపిరి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు ఆ అలీ అనేటువంటి ఆయన ఆ రోజు ఆ యుద్ధానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఆయన కూడా అక్కడి నుంచి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేతికి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు మొదట తెలియకపోయినా తర్వాత పవిత్ర తెలుసుకున్నారు వెంటనే వారు కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొండ మీదకి రోడ్డు మార్గం వేసింది బ్రిటిష్ వాళ్ళే ఓకే ఘాట్ రోడ్ ఘాట్ రోడ్డు మొదట ప్లాన్ చేసింది దాని గురించి వ్యవస్థ అంతా ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా ప్లాన్ చేయబడింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది అది అంతటి భక్తు కలిగినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రత్యేకంగా మిరాసీ వ్యవస్థ అని ఒకటి ఏర్పరచి మహంత వ్యవస్థ అనేటువంటి ఏర్పరచి దాని ద్వారా కూడా చక్కగా కూడా ఎంతో మడి ఆచారాలతో వాళ్ళు ఎంతో నిష్ఠగా నియమములతో కూడి ఆ యొక్క స్వామివారికి పూజను కానీ కైంకర్యములు కానీ చేయటం జరిగిందండి అంతటి ప్రాశస్తమైనటువంటిది ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఒక విగ్రహం కాదండి అది సాక్షాత్తు స్వామివారు నిలబడి ఉంటారు స్వామివారు నిలబడినటువంటి ప్రతిమది స్వయంభూ చాలా చాలామంది చెప్తారు ఇదివరకు చేసిన పూజార్లు కూడా స్వామివారిని తాకితే ఒక మనిషి శరీరాన్ని తాకితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్వామివారికి అప్పుడప్పుడు కొంచెం చెమటలు పడతాయి గాలి లేకపోవటం వల్ల అక్కడ కొంచెం చెమటలు పడతాయి స్వామివారికి నిజమైన జుట్టు ఉంది ఇది వాస్తవం జుట్టు కూడా స్వామివారికి ఉంటుంది అది ఇప్పుడు కూడా ప్రధాన పూజారులందరికి కూడా ఇది అనుభవమే అన్ని నిదర్శనాలు అన్ని నిదర్శనాలు స్వామివారికి ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క నామాలు పెడతారు ఆ నామాలు పెట్టడంలో పొరపాటు జరిగిందో ఆ సమయంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు కొండ మీద జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అది ఇది వరకు ప్రసాద్ గారు ఆయన ఉండేవాడు కార్య ఆయన కూడా చెప్తారు నిర్వహణాధికారి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది దాన్ని కూడా అందుకనే స్వామివారి బొట్టును కూడా ఎంతో జాగ్రత్తగా పెడతారు ఎప్పుడైనా తప్పులు చేస్తే ఆయన అస్సలు ఊరుకోడండి ఈ క్రిస్టియన్ మతానికి హిందూ మతానికి ఉన్నటువంటి తేడా తేడాదే క్రిస్టియన్ మతంలో ఒకటే చెప్తారు మా దేవుడు దయామయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు వెళ్ళి తప్పులొప్పుకొని క్షమించమని వేడుకుంటే క్షమించేస్తాడు దేవుడు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ ఉంది వాళ్ళ నమ్మకం అది మనం లౌకిక రాజ్యంలో ఉన్నాం కాబట్టి అందరినీ గౌరవించాలి కానీ మన హిందూ మతంలో అలా లేదు భగవద్గీతలో చాలా స్పష్టంగా కృష్ణ భగవానుడు చెప్తాడు కర్మ ఫలితం అనుభవించక తప్పదు తప్పు పని చేస్తే దానికి తప్పకుండా శిక్ష పడుతుంది అందులో వెంకటేశ్వర స్వామి వారు అత్యంత కరుణామయుడు తన భక్తులను ఎంతో అనుగ్రహిస్తుంటాడు ఆయన కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి మహానుభావుడు ఆయన ఆయన అంత కరుణామయుడో తప్పు చేస్తే అంతే విధంగా శిక్ష కూడా చేస్తాడు ఆయన ఆయన క్షమించే టైప్ కాదు తప్పనిసరిగా తగినటువంటి శిక్ష పడుతుంది దాదాపు వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన అనేక మంది రాజకీయ నాయకులను చూసాము వాళ్ళు తర్వాత ఏ విధంగా అధికారం కోల్పోయారు అందరికీ తెలుసు ఒక ప్రముఖ నాయకుడు తిరుమల ఏడు కొండలు కాదు మూడు కొండలు చేద్దామని ప్రయత్నం చేశాడు ఆయన శవం కూడా దొరకలేదు ఆ విధంగా ఆయన చనిపోవడం జరిగింది స్వామివారి జోలికి వస్తే మటుకు ఆయన ఎవరిని కూడా ఉపేక్షించడు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి ఆయన అటువంటి స్వామివారి దగ్గర ఇటువంటి విషయం జరగడం కూడా చాలా చాలా బాధకరమైనటువంటి విషయం ఎలా జరిగి ఉండచ్చు అని మనం మనం చూసుకుంటూ కనుక వస్తే బ్రిటిష్ వారు ఏర్పరిచినటువంటి మిరాసీ వ్యవస్థ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా నడిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా వ్యవస్థ ఉంది వాళ్ళు ఎంతో సద్బ్రాహ్మణులు విచిత్రం ఏంటంటే వాళ్ళకి జీతాలు ఉండవట జీతాలు ఉండవు కేవలం అక్కడికి వచ్చినటువంటి వాటిలో కొంత వారికి ఇవ్వటం ద్వారానే వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు అక్కడ ఉండే అర్చక వ్యవస్థ కానీ ప్రత్యేకంగా వంట కోసం మిరాసి వంట వాళ్ళని సపరేట్గా ఉన్నారు వాళ్ళు ఎంతో నియమనిష్ఠులతో వంశపారంపర్యంగా తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ యొక్క విద్యను నేర్చుకొని ఆ యొక్క అనుభవంతో వాళ్ళు ఎంతో మడి ఆచారములతో కూడా అవి చేసేవాళ్ళు ప్రసాదం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంతా కూడా అప్పటి కొందరు రాజకీయ నాయకులు బ్రాహ్మణులను అణిచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది కొన్ని చర్యలు తీసుకున్నారని అంటారు ఈ మిరాసీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది ఓహో ఈ యొక్క వంట బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో మిరాసి వంట వారు అంటారు వాళ్ళని వాళ్ళ వ్యవస్థని రద్దు చేశారు అంతేకాకుండా అప్పటి ప్రభుత్వము ఈ దేవాలయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క ప్రవేశపెట్టి దానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది కార్యరంగంలోకి దిగి వాళ్ళ యొక్క విధానాలు కూడా అమలు చేస్తున్నారు కానీ దీనివలన వాళ్ళ ఉద్దేశం మంచిది కానీ ప్రాక్టీకల్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది ఎలాగంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది ఒక ప్రభుత్వ సంస్థ ప్రభుత్వం సంబంధించింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ కానీ అనేక విషయాలు కూడా అందులో అప్లికేబుల్ అవుతాయి సో సహజంగానే అందులోకి కొన్ని ఇతర మతాల వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ మతం వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు మన రాజ్యాంగం ప్రకారం అదేవిధంగా అన్ని మతాల వాళ్ళు కూడా అందులో ప్రవేశించారు అంటే ఇప్పుడు ఎండోమెంట్ కంటే సపరేట్గా దానికి సంబంధించిన ఇప్పుడు ఈ హిందూ ధర్మం వాళ్ళు వాళ్ళ మాత్రమే ఇందులో వేకెన్సీ ఉంటది వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటది అని చెప్పని అంటే ఎండోమెంట్ అట్లా లేదండి అది ఒక ప్రభుత్వ విభాగం ఇప్పుడు ప్రభుత్వానికి అనేక డిపార్ట్మెంట్ ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఓన్లీ హిందూ సమాజానికి ఇటువంటి వ్యవస్థ ఉంది ముస్లిం సమాజానికి లేదు వాళ్ళు వక్ఫ్ బోర్డు ఉంటుంది వాళ్ళు సపరేట్గా వాళ్ళకి వేరే చట్టం ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వక్ఫ్ బోర్డులో అందరూ ముస్లింసే ఉంటారు హిందువులు ఎవరు తీసుకోరు వాళ్ళు హిందూ తీసుకోవట్లేదు వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా కానీ వాళ్ళు తీసుకోరు అలాగే క్రిస్టియన్ సంబంధించినవి వాళ్ళ దాంట్లో అందరూ వాళ్ళ వాళ్ళే ఉంటారు మేము వాళ్ళే తప్పుపట్టలేదు మంచిదే వాళ్ళ వాళ్ళు తీసుకోమనండి మేమేం అనట్లేదు కదా అలాగే హిందూ మతం సంబంధించిన దాంట్లో అందరూ హిందువులే ఉండాలి కదా కానీ అలా జరగటం లేదు అది మన వ్యవస్థలో ఉండేటువంటి పెద్ద లోపం ఎప్పుడైతే రిజర్వేషన్ల ద్వారా ఇతర మతస్థులు క్రిస్టియన్ మతస్థులు కానీ ముస్లిం మతస్థులు కానీ ఇందులో కూడా ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యారో మన దేశంలో ఉన్న రాజ్యాంగ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు కానీ తిరుమలలో ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది దేవాలయానికి కొంత దూరం వరకు కూడా అన్యమతస్థులు అన్యమత సంబంధించిన వ్యవహారం చేయకూడదు అటువంటిప్పుడు వాళ్ళు చక్కగా వేరే 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 డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు లేదంటే వేరే చోట జాబ్ చేసుకోవచ్చు కానీ కేవలం తిరుమల దగ్గరే వీళ్ళని అపాయింట్మెంట్ అపాయింట్ చేయటంలో కొంత రాజకీయ కుట్ర కూడా దాగి ఉంది ఓహో ఖచ్చితమైనటువంటి రాజకీయ కుట్ర కూడా ఉంది ఇందులో అంటే ఇదంతా ఎప్పుడు గత జరిగిందని లేదంటే జరగకుండా వస్తుందని చెప్పాను అనుకోవాలా అది వాస్తవంగా డిపార్ట్మెంట్ అనేటువంటిది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వచ్చిందండి అప్పుడు చాలా మంది దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారు ఈవెన్ మన చిలుకూరి బాలాజీ ఆయన మీకు పరిచయం ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఆయన ఆయన అడ్వకేటు వ్యక్తిగతంగా కూడా ఆయన కూడా ఎంతో పోరాటం చేశారు చేసి ఎండోమెంట్ నుంచి వాళ్ళ ఆలయాన్ని మినహాయించడం జరిగింది ఎప్పుడైతే ఎండోమెంట్ అనే డిపార్ట్మెంట్ వచ్చిందో అందులో ఉద్యోగస్తులు కానీ ఈ రాజకీయ నాయకుల ప్రోబ్బలంతో కొంతమంది ప్రవేశించడం జరిగింది వాళ్ళకి భక్తి అటువంటిది అను ఉన్నప్పటికి కూడా వాళ్ళు కేవలం ఉద్యోగం లాగానే చూసి కొంత మిస్యూజ్ కూడా చేయడం జరిగింది వేరే మతస్థులని ప్రవేశపెట్టదని ఎంత చెప్పినా కానీ అది ప్రాక్టికల్గా ఏం చేయలేకపోయారు ఎవరు ఇప్పటికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వద్దు మా దేవాలయాలు కమిటీ మాకే ఇచ్చేసేయండి అని కూడా పోరాటం కూడా జరుగుతుందండి దీనికి పరాకాష్టగా తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ట ఎప్పుడైతే తర్వాత ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆయన స్వతహాగా కూడా క్రిస్టియన్ మతం చెందినటువంటి వాడు అవటం వల్ల ఆయనకు సహజంగానే వారికి ఉన్నటువంటి మత అభిమానం ఉంది కానీ పూర్తిగా జగన్ గారిని అనడానికి లేదు ఆయన చాలా చక్కటి పరిపాలన కూడా అందించారు ఆయన చేత వరకు కానీ ఆయన యొక్క పరిపాలనలో కొంతమంది ఈ యొక్క టీడీడీ దేవస్థానంలో కూడా ప్రవేశించడం జరిగింది ఉదాహరణకి వైవీ సుబ్బారెడ్డి గారు ఎక్స్ చైర్మన్ ఆయన మొన్న జగన్ గారు స్పష్టంగా చెప్పారు ఆయన నలభై ఐదు సార్లు అయ్యప్ప స్వామి అందుకని ఆయన అపాయింట్మెంట్ చేశాను మేమంతా మాకు చేతైనంత వరకు మేము సమర్థులనే వేశాము అని కూడా చెప్పడం జరిగింది కానీ వాస్తవం కూడా అందులో వాస్తవం కూడా ఉంది కానీ ఎప్పుడైతే టీటీడీ అనేటువంటిది ఏర్పడిందో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి సంస్థ టీటీడీ అలాగే అత్యున్నత స్థాయి అవినీతి కూడా టీటీడీలో ఉంది టీటీడీ అధికారంలో అత్యంత అవినీతి ఉంది తిరుమల కొండ మీదకి వెళ్ళిన ప్రతి భక్తునికి కూడా స్వామివారి దర్శనంతో పాటు ఈ యొక్క అవినీతి టచ్ కూడా అవుతుంది అవినీతిని అనుభవం ప్రతి వ్యక్తి పొందే వస్తారు ఇదంతా ఎప్పుడు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉంది అది నిరంతర ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ సందర్భంలో జరుగుతుంది అన్ని సందర్భాల్లో కొండ తిరుపతికి వెళితే చాలు తిరుపతికి వెళ్ళి కొండ మీదకి వెళ్తాం వెళ్ళంగానే అక్కడ ఒక గది కావాలి గది తీసుకోవడంలో అక్కడ అవినీతి ఉంది కొంతమంది డబ్బులు తీసుకొని ఇవ్వటం ఇటువంటి వ్యవస్థ ఉంది తర్వాత మనము రూమ్ తీసుకున్నాం రెంట్కి బయటకు వచ్చే టైంలో అక్కడ వాళ్ళు డబ్బులు అడుగుతారు అదొక వ్యవస్థ ఉంది తర్వాత ఎవరైనా కాషన్ డిపాజిట్ పెట్టుకుంటారు బ్యాంక్ లో వాళ్ళకి డిపాజిట్ కట్టడం జరుగుతుంది ఆ అమౌంట్ లో చాలా బాగా వెనక్కివ్వరు గుండు చేయించుకోవడానికి వెళ్తారు అక్కడ డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే ఘాటు అని భయం అక్కడ డబ్బులు ఇవ్వాలి అంటే అక్కడ మామూలుగా వాళ్ళకి నచ్చి కాదు తప్పనిసరిగా అడుగుతారు వాళ్ళు ఇవ్వకపోతే భయం కదా వాళ్ళు ఘాటు పెడితే తప్పనిసరి భయం అది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఇస్తారు తిరుమలలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా కొన్ని లక్షల రూపాయలు కూడా సంపాదిస్తారు వాళ్ళు అది వాస్తవం అనేక చోట మొత్తం నిలువు దోపిడీ అనేది ప్రతి భక్తుడికి అనుభవం అవుతుంది అన్నీ ఎక్కువ రేట్లు కావటం వాళ్ళు విజిలెన్స్ అధికారులు ఉన్నారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా అక్కడ అవినీతి ఉన్నది అవినీతి అనుభవం అవుతుంది ప్రతి భక్తుడికి అనుభవం అవుతుంది అక్కడ ఇది వాస్తవం కానీ వాళ్ళు స్వామివారి దర్శనంకి వెళ్ళాము ఆ తనయత్నంలో మునిగిపోయి ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలు భావించేసి పట్టించుకోరు పోనీలే స్వామివారి దగ్గర సేవ చేస్తున్నారు వీళ్ళందరూ అనే ఉద్దేశంతో కూడా పట్టించుకోకుండా రావడం జరుగుతుంది ఆ అవినీతికి పరాకాష్నే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా రైట్ అనేక టెండర్ వ్యవస్థ ఉంది టెండర్ వ్యవస్థలో మొత్తం అవినీతి వాళ్ళు అవినీతి ద్వారా ఒక డబ్బులు కమిషన్లు తీసుకొని ఆర్డర్స్ ఇస్తారు అనేటువంటి పేరు కూడా అనేటువంటి ఉద్దేశం కూడా అందరికీ కూడా ఉంది అదే టెండర్ గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ లడ్డుకు సంబంధించిన ఆ నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ మార్చడం కూడా జరిగిందని చెప్పను అన్నారు మార్చిన టెండర్ కూడా చాలా తక్కువకి వాళ్ళు పాడుకొని చాలా తక్కువ ఖర్చుతోనే మేము నెయ్యిని ఇస్తామని కూడా చెప్పారని అన్నారు అంటే ఎందుకని అలా చేశారని చెప్పని అనుకోవాలి అది చాలా తప్పు విషయం అండి యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న చాలా తప్పు నిర్ణయం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా యొక్క రాజకీయ నాయకుల ప్రోద్భలంతా కూడా మెంబర్స్కి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ మీకు సిగ్గులేదా అని అడుగుతున్నాను బహిరంగంగా మీరు అందరు కూడా మేధావులే వస్తారు కదా రాజకీయ నాయకులు కూడా ద్వారా నియమించబడ్డప్పటికి కూడా ఎవరిని పడితే వాళ్ళు నియమించరు కదా వాళ్ళు అత్యంత శక్తివంతులు అత్యంత పొలబడిన వాళ్ళే నియమిస్తారు మీకు సమాజం గురించి పూర్తి అవగాహన ఉంటుంది మెంబర్స్ అందరు ఏం చేస్తున్నారు అసలు కేవలము ఇట్లా అలంకారం చేసుకొని మీటింగ్ వెళ్ళి రావటమేనా మీ పని అక్కడ జరిగే కార్యకలాపాలు మీరు గమనించరా గమనించినప్పుడు రిజైన్ చేసేయండి మీరు ఉండే ఏం ప్రయోజనం మెంబర్సు అక్కడ జరిగినటువంటి విషయం కూడా మనం నెయ్యి విషయం కూడా గమనిద్దాం వాస్తవానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే తిరుమల అనేది అత్యంత అభివృద్ధి జరిగింది అది అందరూ కూడా గమనించాల్సిన విషయం తర్వాతనే మరొక గాల్ రోడ్డు కూడా వేయడం జరిగింది అప్పటి నుంచి కూడా విపరీతమైన అభివృద్ధి కూడా కనబడింది మనం కూడా గమనిస్తూ వస్తే పరిణామాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు నెహ్రూ గవర్నమెంట్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారు అవన్నీ కూడా తక్కువ రేటుకి ఇంకా చెప్పాలంటే సబ్సిడీకి తమ సేవలను కూడా అందజేయటం అనేది జరుగుతున్నది అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు మనం రైలు ఎక్కుతాం మనం ఒక టికెట్ కొంటాం వాస్తవానికి మనం ఒక వ్యక్తి ప్రయాణించడం వల్ల అయ్యే ఖర్చు కంటే మనం తక్కువ అమౌంటే మనం టికెట్ రూపంలో చెల్లిస్తాం ఇంకా అనేక విషయాలు కూడా అంతే కరెంట్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి దాని విలువ కంటే మనం తక్కువనే మనం చెల్లిస్తాం మిగతా సబ్సిడీ అనేది ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంటుంది ఈవెన్ పెట్రోల్ కూడా అంతే అప్పుడు నెహ్రూ గారిని అడిగారు ఇక మీరు ఇట్లా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటే వ్యాపారం అంటే కొంత లా వాళ్ళు అడిగిన ఖర్చు కొంత లాభం వేసుకొని అమ్మటం లా వ్యాపారం ఇట్లా మనం అయిన ఖర్చు కంటే తక్కువకి కనుక సేవలు అందిస్తే మనకు అవదేమో అని అంటే నెహ్రూ గారు ఏం చెప్పారంటే మనం చేసేది వ్యాపారం కాదు రైల్వేస్ అనేవి కానీ ప్రభుత్వ సంస్థలు ఏమైనా సరే మనం సేవ చేస్తున్నాం ప్రజలకు సేవ చేయడం కోసం మనం పెట్టినాం ఇక్కడ లాభాపేక్ష అనేది మాకు లేదు అని స్పష్టంగా ప్రకటించాడు అప్పుడు ఇంకెవరు మాట్లాడే కోరుకున్నారు అవి అలాగే రన్ అవుతూ వచ్చినాయి కానీ ఇప్పుడు మనం క్రమంగా చూసినట్టయితే అన్నీ కూడా దివాలా తీస్తూ ఉన్నాయి ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలు లాస్లో పోవటం దాదాపు అన్ని సంస్థలు లాస్లోనే ఉన్నాయి ప్రభుత్వం అంత లాస్లోనే ఉంటాయి సహజంగా లాస్లోనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అయిన ఖర్చు కంటే తక్కువ తక్కువ అమౌంట్కి వాళ్ళు సేవలు అందిస్తున్నారు సహజంగానే లాస్లో ఉంటాయి లాస్ అదే విషయం కూడా తిరుమలలో కూడా అదే జరిగింది తిరుమలలో ఏ విధంగా జరిగిందంటే కర్ణాటకలో ఉండేటువంటి ఒక సంస్థ ప్రముఖ డైరీ వారు గవర్నమెంట్ డైరీ అది వాళ్ళు కూడా పాలు సప్లై చేస్తూ వచ్చారు గత యాభై ఏళ్ళ నుంచి కూడా వాళ్లే సప్లై చేశారు నందిని డైరీ అనేటువంటి పేరుతోటి వాళ్ళు కూడా ఇదే సబ్సిడీ విధానాన్ని వాళ్ళు వాళ్ళు కూడా పాటించారు వాస్తవానికి అయినటువంటి వాళ్ళకు అయినటువంటి ఖర్చు కంటే కొంత తక్కువ అమౌంట్కి కూడా ఇంకో నెయ్యిని సప్లై చేస్తూ వచ్చారు ఈ విధంగా యాభై సంవత్సరాలు చేసిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా కూడా దెబ్బతిన్నాయో ఆ సంస్థ కూడా దెబ్బతిన్నది ఆర్థికంగా సహజంగా దెబ్బతింటుంది యాభై ఏళ్లలో వాళ్ళు లాస్ట్లో ఎంతకాలం ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడగడం జరిగింది అయ్యా ఇంత తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వటం జరగదు వాస్తవానికి మేము అయిన ఖర్చు కంటే కూడా లాభం కూడా లేకుండా ఇంకా తక్కువ ధరకే మీకు ఇస్తున్నాము కాబట్టి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మేము కూడా సంస్థను నడుపుకోవాలి మాకు కూడా ఖర్చులు ఇవన్నీ ఉంటాయి జీతాలు పే చేయాలి అన్ని రకాల ఖర్చులు భరించాలి అని చెప్పడం జరిగింది కానీ దురదృష్టకరమైన విషయం టీటీడీ వాళ్ళు దాన్ని ఎంతో నిర్దయతో తిరస్కరించారు మేము ఎక్కువ పే చేయము మేము ఇంతే ఇస్తాము అని చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ క్యాన్సిల్ కూడా చేసుకున్నారు అది వాళ్ళు చేసినటువంటి పెద్ద పొరపాటు తర్వాత వాళ్ళు బహిరంగ టెండర్లను పిలవడం జరిగింది ఈ బహిరంగ టెండర్లలో నేను కూడా టెండర్ ప్రకటన చూడటం చూడటం జరిగింది అందులో కేవలం హిందువుల దగ్గర కొంటే కూడా బాగుండేది హలాల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి కూడా టెండర్స్లో అవకాశం కల్పించారు ఉత్తరప్రదేశ్ నుంచి ఒకటి వస్తుంది కంపెనీ దానికి హలాల్ సర్టిఫికేట్ ఉన్నట్టు హలాల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తిరుమల ప్రసాదానికి సంబంధించిన నెయ్యికి ఆర్డర్ ఎలా ఇచ్చారు అనేది మనకు అర్థం కావట్లేదు ఇక్కడే ఖచ్చితంగా అవినీతి జరిగినది అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది సాధారణంగా ఈ యొక్క టిడిటి వాళ్ళు ఎవరైనా సేవా సంస్థలకు కూడా సహాయ సహకారం అందజేసినప్పుడు ఒక మార్క్ ఒక విషయం చెప్తారు కేవలము ఈ యొక్క గోవిందనామాని పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లే పెట్టుకోండి శ్రీనివాస సమ్ కంపెనీ లేదా గోవింద కంపెనీ ఇలా పెట్టుకున్న వాటికి మాత్రం ఇస్తారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి కంపెనీకి ఒకటి ఏఆర్ ఫుడ్స్ దాది ఎవరు పెట్టారో తెలీదు ఎవరు చేశారో తెలీదు అలాగే ఆల్ఫా అంట ఆల్ఫా అనేది అసలు ఎవరు స్థాపించారో తెలియదు ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ సంస్థలు ఎవరు వాళ్ళు ఇంత నెయ్యి ఇస్తున్నారంటే వాళ్ళకి దీనికి ఎక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళకి ఎన్నావుల వాళ్ళ దగ్గర స్వయంగా గోశాల ఉందా లేదంటే బయట గోవుల నుంచి వీళ్ళు తీసుకుంటున్నారా వాళ్ళకి సోర్స్ ఏంటి ఆ యొక్క నెయ్యి సోర్స్ ఏంటి ఎలా వస్తున్నది వాళ్ళకి అనే విషయం ఏమాత్రం గమనించకుండా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనివల్ల వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు గోసంపద లేదు అసలు అది అందుకనే స్వామివారు నిద్రలు హిందూ హిందూ మతాన్ని నిద్రలేపడానికి ఈ విధంగా చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దేశంలో ప్రస్తుతం కేవలం కర్ణాటక తర్వాత పంజాబ్లో మాత్రమే చెప్పుకోదగ్గ గో సంఖ్యలు ఉన్నాయి అక్కడ వాళ్ళు మాత్రమే చేయగలరు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎవ్వరు కూడా తగినటువంటి గోసంపద లేదు ఇది అందరూ హిందూ మతస్థులు గమనించవలసినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఇది టీడీడీ వాళ్ళు కూడా ఇది ఒక వ్యాపారంలా తీసుకోకూడదు వాళ్ళు స్వామివారికి స్వచ్ఛమైనటువంటి ఏ గ్రేడ్ తీసుకోవాలి అట్లా కాకుండా చాలా చిన్న చూపుతోటి ఎవరు తక్కువ రేటుకి ఇస్తారు అని అలాగే అది కూడా రివర్స్ టెండర్ చేస్తే ఒక వ్యక్తి మూడు వందల రూపాయలకి ఇస్తాను కేజీ అని వాళ్ళు టెండర్ వేశారు అసలు ఇంత సభ్యులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులందరూ దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదు అనేది అర్థం కావట్లేదు మీరు క్వశ్చన్ చేయరా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి పాత తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు జగన్ గారు టైంలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా రిజైన్ చేసేయాల ఎందుకంటే వాళ్ళందరూ బాధ్యులు రిజైన్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి లేదంటే వాళ్ళందరూ కూడా స్వామివారి పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకోవాలి లేకపోతే మిమ్మల్ని చట్టపరంగా ఎవరు ఏం చేయలేకపోవచ్చు కానీ స్వామివారి మటుకు మిమ్మల్ని ఎవరిని వదలరు ఇది వాస్తవం గుర్తుపెట్టుకోండి అని కూడా ప్రతి సభ్యుడికి కూడా ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఉద్యోగస్తులకు అందరికీ తెలపడం జరుగుతున్నది అధికారులకు కూడా మేము తెలుపుతున్నాం మిమ్మల్ని చట్టపరంగా ఎవరేం చేయలేకపోవచ్చు ఎందుకంటే ఆయన స్పష్టంగా ధర్మారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు లేదండి మూడు రకాల ప్రసాదాలు ఉంటాయండి ఒకటి స్వామివారికి ప్రత్యక్షంగా నైవేద్యం పెడతాం ఇంకొకటి పెళ్ళిళ్ళు వంటి వాటిలో చేస్తాం ఇంకొకటి సామాన్య భక్తులు చేస్తాం అంటే ఆయన ఉద్దేశం ఏంటి సమర్థించుకోవడానికి చూశాడా అంటే సామాన్య భక్తులకి వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఎంతో భక్తితో మోకాల పర్వతం ఎక్కి నడిచి ఎంతో కష్టనష్టానం భరించి వచ్చే వాళ్ళందరూ పిచ్చోళ్ళకు భావిస్తున్నాడు ఆయన వాళ్ళకి ఇటువంటి చేప నూనె ఈ పంది నూనె ఈ వాడినటువంటి వాటితో చేసిన లడ్డూలు పెడతారా అది ఎంత పొరపాటు విషయం అది ఆయన మాట్లాడడం కూడా చాలా పొరపాటు ఇప్పటికి కూడా వాళ్ళొక సర్టిఫికేట్ చూపించారు ఈ సర్టిఫికేట్స్ అవసరం లేదండి ఈ ప్రజెంట్ మనం అందరం భారతీయులను ఇండియాలో జరిగేది ఏంటో అందరికి కూడా తెలుసు సర్టిఫికేట్ ఎవరికి కావాలి సర్టిఫికేట్ ఉంటేనే ఎలా చేస్తాం ఆ మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి అంటేనే ఖచ్చితంగా చెప్పొచ్చు స్వచ్ఛమైన నెయ్యి కనీసం రెండు వేల రూపాయల కంటే ఎక్కువ రేటు ఉంటుందండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెండు వేల రూపాయలు మినిమం రేటు ఉంటుంది ఎందుకంటే దానికి ఇరవై ఐదు లీటర్ల పాలు కావాలి దానికి ఆ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా రెండు కేజీ రెండు వేల రూపాయల పైన ఉంది బహిరంగ మార్కెట్లో వాళ్ళు ఎంత తక్కువ వేసుకున్నా వెయ్యి రూపాయల కంటే తక్కువ ఇవ్వటం జరగదు కానీ వాళ్ళు అప్పటికీ ఈ యొక్క కర్ణాటకలో వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయలకి ఇచ్చారండి వీళ్ళు ఇంకా తక్కువ పోయి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చామంటే అక్కడే మనం చెప్పేయచ్చు అది స్వచ్ఛమైన కాదు స్వచ్ఛమైన నెయ్యి కాదు అదేమంటే వాళ్ళు వేరే వాళ్ళు సర్టిఫికేట్ చూపించారు సర్టిఫికేట్స్ అవసరం లేదండి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి అంటే ఎట్లా ఉంటుందో ఈ ఇండియాలో ప్రతి భారతీయుడు ప్రతి పిల్లవాడిని అడిగిన వాడు చెప్తాడు వెయ్యి రూపాయలకి లభించే వస్తువు మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారంటే ఎందుకు ఇస్తారు అసలు తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు అడుగుతారు మీకు అసలు సిగ్గుసారం ఉందా అని అడుగుతున్నాం ఇదేమైనా వ్యాపారమా స్వామివారికి సమర్పించేది అత్యున్నత స్థాయి ప్రసాదాన్ని సమర్పించాలి అంతేకాకుండా ఇటువంటివి ఎలా సమర్పిస్తారు మీరు టెస్ట్ చేసుకోరా ఒక ఆయన అంటాడు ల్యాబ్ లేదు అంటాడు ఒక అంటాడు లేదండి ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ వాళ్ళు చెక్ చేసుకోరా వచ్చిన పదార్థాలు వచ్చిన నెయ్యి ఎలా ఉందో క్వాలిటీ ఏ ఇంగ్రీడియంట్స్ కలిసాయో అలా కాకుండా ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ల్యాబ్ లేదా తెలంగాణలో ల్యాబ్ లేదా అసలు సౌత్ ఇండియాలోనే ల్యాబ్ లేదా వీళ్ళు ఎక్కడికో గుజరాత్కు పోయి టెస్ట్ చేయించుకోవటం ఏంటి గుజరాత్లో ఒకళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన మెడికల్ ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు ఇంగ్రీడియంట్స్ బలానే ఉన్నాయని ఇందులో రాజకీయ కోణం ఉంది అని కూడా జగన్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ రాజకీయ కోణం ఉందా వేరే కోణం ఉందా మాకు అవసరం లేదండి ఖచ్చితంగా స్వామివారికి అపచారం జరిగింది దాని ఫలితమే మనం చూసాం జగన్ గారు అధికారం నుంచి పదకొండు సీట్లకు పోవడానికి అది కూడా ఒక కారణం వారి ఆగ్రహానికి గురయ్యారు మొన్న విజయవాడలో వచ్చిన వరదలకు కూడా ఇదొక కారణం విజయవాడలో వరదలు వచ్చినాయి కేరళలో కొన్ని మహోత్పాదాలు కలుగుతున్నాయి కర్ణాటకలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి స్వామివారికి ఆగ్రహం వస్తే మటుకు ఎవరు మనం తట్టుకోలేము స్వామివారికి అవచారం జరిగింది ఇది కానీ దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారాలు తీసుకోవాలని చెప్పాను వాస్తవానికి వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదండి ప్రతి సంవత్సరం కూడా జరిగిన తప్పులకి పరిష్కారంగా కొన్ని చేస్తూ ఉంటాము అని చెప్పడం జరుగుతున్నది ఇది తప్పు ఫలితం ఖచ్చితంగా కూడా అనుభవించక తప్పదు టీటీడీ మెంబర్స్ అందరూ కూడా స్వామివారి దగ్గర క్షమాపణ కోరాలి ఎందుకంటే అది బహిరంగ క్షమాపణ కోరాలి లేదంటే అందరూ రిజైన్ చేసేయాలి ఏమైనా ఒక రెడ్డి గారు రిజైన్ చేశారని కాదు సభ్యులు అందరూ కూడా బాధ్యత వహించాలి దానికి మీరందరూ ఏం చేస్తున్నారు సభ్యులు మీరు దాని మెంబర్స్కి ఎందుకున్నారు అక్కడ జరిగేటువంటి వాటిని గమనించాలి స్వామివారికి ఏం జరుగుతుంది అన్నీ గమనించడానికి మీరు ఉన్నారు ఏం చేయనప్పుడు ఇంకెందుకు మీరు సభ్యులు అందరూ రిజైన్ చేసేయాలి అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే కేవలము ఒక సంస్థ మాత్రమే చేసింది అని ఒక ప్రత్యేకంగా ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళు చేశారని చెప్తున్నారు వాళ్ళే ఏమంటున్నారు మేము చేయలేదు మా దగ్గర స్వచ్ఛత సర్టిఫికేట్ ఉందని వాళ్ళకి సర్టిఫికేట్ చూపిస్తున్నారు అందువల్ల ఈ సర్టిఫికేట్ల ద్వారా మనం నిరూపించలేమండి ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే దీనికి మహాశాంతి యాగం అని చేస్తున్నారు తిరుమలలో మహాశాంతి యాగం చేసినంత మాత్రాన ఈ తప్పు అనేది ఒప్పైపోదండి తప్పనిసరిగా కూడా అందరూ క్షమాపణ చెప్పాలి వైవి సుబ్బారెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి తప్ప పొరపాటు జరిగింది పొరపాటుని సరిదిద్దుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక బయట నుంచి తెచ్చుకునేటువంటి విషయం కూడా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే సొంతగా గోసంపదను పెంచేటువంటి విధంగా ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే స్వామివారికి అపచారం జరిగితే మొత్తం కూడా అపచారం జరుగుతుంది లేదు అని చూస్తే ఆల్రెడీ కూడా దీని గురించి తిరుప ఒక అయోధ్య అయోధ్యకి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది యోగి గారిని ఆల్రెడీ చెప్పాము యోగి గారు అక్కడ ఆల్రెడీ బుల్డోజర్స్ రెడీగా ఉన్నారు అందరం ఆహ్వానిస్తున్నాం యోగి గారిని మీరు వెంటనే రావాలి సార్ మీ బుల్డోజర్స్ కొన్ని పంపించండి ఈ యొక్క అవినీతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వామివారికి ఎవరైతే అవినీతి ద్వారా చె పెట్టకూడని పదార్థాలను అయోధ్యం పెట్టారో వాళ్ళ ఇళ్ళని కూలగొట్టేసేయండి వాళ్ళకి దానికి తగ్గ అర్హత ఉంది కూలిపోవడానికి వాళ్ళ ఎటువంటి కూడా వాళ్ళ మీద జాలి చూపడం లేదు ఇంకా వాళ్ళు సమర్థించుకుంటున్నారు మేము సర్టిఫికేట్ చూపిస్తాము మూడు వందల రూపాయకి నెయ్యి కొనేది ఏంటండి అసలు రైట్ అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రసాదాలలో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మనం తీసుకునే దేవస్థానంలోకి వెళ్ళే ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కదే ఒక్క దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రసాదం అనేది ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తిరుమలలోకి వచ్చేటప్పుడు లడ్డూ ప్రసాదం ఏ విధంగా ఉంటుందో అన్నవరం వెళ్ళేటప్పటికి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇట్లా రకరకాల ప్రసాదాలు ఉంటాయి ఈ ప్రసాదాల్లో ఇట్లాంటి ఇప్పుడు మనకి తెలిసిన విధంగా అవకతవకలు జరిగినప్పుడు అదే కాకుండా భక్తులు కూడా చాలామంది కూడా రకరకాలుగా యూజ్ చేయడం కూడా జరుగుతుంది ప్రసాదాలని తీసుకెళ్లిపోయి ఇంటికాడ నిలవ పెట్టేసుకోవడం కానీ లేట్లా ఇట్లా రకరకాలైన చేస్తుంటారు పాడైపోయేంతవరకు కూడా అట్లా ఉంచేస్తుంటారు వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ సరిగా పనిచేయట్లేదు వీటన్నిటికీ కూడా తగిన డిపార్ట్మెంట్లు తగిన వ్యవస్థ ఉంది ఆల్రెడీ ఏదైతే వీళ్ళు పాలు తీసుకొచ్చారో ఆ పాల స్వచ్ఛతను కొలవడానికి సరి సరిపడినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి నెయ్యి నెయ్యి స్వచ్ఛతను కొలిచేటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి తగ్గ వ్యవస్థ ఉంది కానీ ఇవన్నీ కూడా అమలు జరగట్లేదు ఓకే రీసెంట్గా కూడా వెంటనే కర్ణాటక వాళ్ళు ఒక అనౌన్స్ చేశారు అందరూ కూడా నందిని నెయ్యే వాడాలి ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా అని వాళ్ళు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది రీసెంట్గానే అంతేకాకుండా తమిళనాడులో కూడా అక్కడ పళని స్వామి కొన్ని ప్రత్యేకమైన స్వాములు ఉన్నారు వీళ్ళు శక్తివంతులు వీళ్ళు ఏంటంటే ఏసుప్రభులకు క్షమించే టైప్ కాదు తేడా చేస్తే తాడతీస్తారు వెంకటేశ్వర స్వామి ఇంకా కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పట్ల అపరాధం చేస్తే వాళ్ళు ఊరుకోరు తగినటువంటి శిక్ష విధిస్తారు చాలా రాష్ట్రానికి ప్రమాదం ఎవరైతే పరిపాలకుడు ఉన్నాడో ఈ ప్రజల ఈ తప్పులన్నీ కూడా పరిపాలకుడి మీద పడతాడు అని కూడా గ్రంథ గ్రంథాల్లో ఉంది శాస్త్రాల్లో చెప్పబడింది సో ఆ ప్రమాదం తప్పనిసరిగా కూడా స్టాలిన్ మీద పడుతుంది అందుకే ఆయన క్రిష్టి మదం చెందినవాడైనప్పటికి కూడా తప్పనిసరిగా ఎటువంటి నాణ్యత నాణ్యత విషయంలో ఎటువంటి పొరపాటు చేయవద్దు కొంతమంది ప్రముఖ దేవాలయాల్లో ఖచ్చితమైనటువంటి విలువలు పాటించండి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇదంతా పెద్ద డ్రామా జరుగుతున్నది ఎందుకంటే వాళ్ళు చెప్పడం సమర్థించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక ఐదు కంపెనీలకు ఆర్డర్ ఇచ్చాము టెండర్ ఇవ్వటం జరిగింది వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నాయి అందులో ఒక్క కంపెనీ మాత్రమే అందులో మాకు ఇటువంటి పొల్యూటెడ్ అనేటువంటి పదం ఆడారు కానీ అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతిష్ట దిగజారిపోయింది వేరే నాలుగు కంపెనీలు ఏంటి అనేవాళ్ళు వాళ్ళు తెలియజేయట్లా వాళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి టీటీడీ వాళ్ళు వాళ్ళకి నెయ్యి ఎవరెవరు సప్లై చేస్తున్నారు బహుశా వాళ్ళు చెప్పబోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా అప్లై చేయొచ్చు మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళకి అప్లై అవుతుందో అవదో తెలియదు ఎందుకంటే అది దేవస్థానం కదా ఇది తిరుమల తిరుమల దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్లకు అప్లికేబుల్ అవుతుందో తెలియదు అయినా అవ్వకపోయినా వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక శ్వేతపేత్రం విడుదల చేయాలి అదేమిటంటే వాళ్ళు ఏ ఏ కంపెనీ ఒక ఐదు కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ ఉన్నారు ఆ ఐదు కంపెనీల పేర్లు ఏంటి ఎంత ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ఎంత రేటుకి ఇస్తున్నారు ఒక కంపెనీ మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వటం వల్ల తప్పు చేసిందని చెప్పారు మరి వేరే నాలుగు కంపెనీలు ఎంత రేటుకి ఇస్తున్నారు ఎంత కోట్ చేశారు కేజీ నెయ్యి ఎంత పడింది వాళ్ళకి మిగతా కంపెనీలు కూడా నాలుగు కంపెనీలు కూడా కేజీ ఎంత చొప్పున ఇస్తున్నారు వాళ్ళు నాలుగు కంపెనీల వివరాలు ఆ కంపెనీల పేర్లు అవి ఎవరు స్థాపించారు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు వాళ్ళు హిందూసా ముస్లిమ్సా క్రిస్టియన్సా వేరే మతస్థుల అసలు ఏ మతస్థుల నుంచి కొంటున్నారు ఇంకొకటి వీళ్ళకి సప్లై చేసే కంపెనీలకి సోర్స్ ఆఫ్ ఎక్కడి నుంచి ఉంది వాళ్ళకి ఆవు నెయ్యి సంపాదించడానికి సరిపడేటువంటి యొక్క ఆవు పాలు కానీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ దగ్గర డైరీస్ ఉన్నాయా వాళ్ళ దగ్గర ఆ సంస్థల దగ్గర ఏమైనా తగిన ఆవులు ఉన్నాయా లేకపోతే బయట నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారా చేస్తుంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు వివరాలన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా లేదు అవినీతి జరిగినది తప్పు జరిగింది ఆ విషయం టీడీ వాళ్ళకి కూడా తెలుసు ఈ రోజున దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇదివరకు మన లడ్డు ప్రసాదం తీసుకొచ్చి ఎవరైనా భక్తులు కూడా తమ తోటి వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా ఎంతో కళ్ళగద్దుకొని స్వామివారే మా దగ్గరికి వచ్చారని సంతోషంతో తీసుకునేవాళ్ళు కొంతమంది అడిగి మరీ తీసుకునేవాళ్ళు ఆ యొక్క లడ్డుని తీసుకొని తీసుకునే ప్రసాదం స్వీకరించేవాళ్ళు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే ఎక్స్ చైర్మన్ గారు అంతకుముందు ఉన్న వ్యవస్థను మార్చారు కొంత అంతకుముందు కూడా లిమిటెడ్ సంఖ్యలో లడ్డు ఇచ్చేవాళ్ళు ఒక భక్తుడికి ఒక లడ్డు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే తగినటువంటి ఆవునవి లేదు ఇది మన దేశం మొత్తం బాధపడాల్సిన విషయం హిందూ మతం మొత్తం హిందువులు అందరూ బాధపడాల్సిన విషయం ఎందుకంటే స్వామివారు అంటే ఒక తిరుమల తిరుపతి వెంక వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు దేశం మొత్తం ఎంతోమంది ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఆవు వాడాలి వీటన్నిటికి ఆవున ఎక్కడి నుంచి వస్తున్నది ఆవులు ఉన్నాయా గో సంరక్షణ లేదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి దేవాదాయ శాఖ మంత్రి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే బయట మఠాలు కానీ వెంటనే ఆవు సంపదని వీళ్ళు పెంచాలి గో సంపదను పెంచి ఈ యొక్క గో నెయ్యిని పెంచాలి గోపాలు గో ఆవు పాలు ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఇక్కడ తిరుమల లడ్డు విషయం వస్తే ఎంత బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్లో ఎవరైనా టైప్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి అడల్ట్రేషన్ గీ లడ్డు అని టైప్ చేయండి అడల్ట్రేషన్ గీ లడ్డు అని ఎవరైనా గూగుల్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి గూగుల్లో టైప్ చేసి ఎంటర్ సెర్చ్ స్టార్ట్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఓపెన్ అవుతున్నది అడల్ట్రేషన్ అనే పదం ఈ మధ్య చాలా ఫేమస్ అయింది వ్యభిచారం పేరు అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం లడ్డుని వ్యభిచారపు లడ్డు అనేటువంటి పదం వాడుతున్నారు అన్నీ గూగుల్లో ఓపెన్ చేసి వచ్చేస్తున్నది ఇది అంటే మనం ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కళ్ళ నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారు అందరు పవిత్రమైన లడ్డుని వ్యభిచారపు లడ్డు అంటారా అడల్టరేషన్ ఇన్ లడ్డు ఇంగ్లీష్ న్యూస్ చూడండి అడల్టరేషన్ లడ్డు అడల్ట్రేషన్ లడ్డు అని చెప్పేస్తున్నారు అంటే ఒకళ్ళు కాకుండా ఎక్కువ వెళ్తే వ్యభిచారం అంటారు అంటే నెయ్యి కాకుండా అనేకం గలిసినాయి అందులో వ్యభిచారపు లడ్డు ఇది వ్యభచారపు లడ్డు అనేటువంటి పదం వాడుతున్నారు ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఇటువంటి పదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు చివరికి దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి మొత్తం వ్యవస్థనే మార్చాలి ఇప్పటికి కూడా మొన్న విజయా డైరీ వాళ్ళు కూడా తెలంగాణ నుంచి విజయా డైరీ వాళ్ళు ప్రపోజ్ పంపించారు మేము నెయ్యి సప్లై చేస్తాం వీళ్ళకి సోర్స్ ఏంది వీళ్ళకంత సోర్స్ ఉందా విజా డైరీ వాళ్ళే అనట్లేదు ఏ సంస్థ అయినా సరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చే ముందు వాళ్ళకి ఆ నెయ్యి ఎక్కడి నుంచి వస్తున్నది అన్ని గోవులు ఉన్నాయా లేకపోతే ఎక్కడి నుంచి వీళ్ళు ఇన్ని గోవుల నెయ్యి పాలు వీళ్ళు సేకరించగలుగుతున్నారు ఇదంతా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకి ఒక్కొక్కళ్ళకి పది లడ్లు అవసరం లేదండి పాత వ్యవస్థలో రండి మనిషికి ఒక లడ్డీ ఇవ్వండి చాలు ఆ ఒక లడ్డు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కావాలి స్వచ్ ఎందుకంటే మా కోసం కాదు స్వామివారి కోసం స్వామివారికి సమర్పించినటువంటి లడ్డులు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్లని నైవేద్యం పెట్టండి భక్తులకు ఒక లడ్డు ఇవ్వండి చాలు ఇది స్వీట్ స్వీట్లా స్వీకరించట్లేదండి ఆ పవిత్రమైన ప్రసాదంగా స్వీకరిస్తాం మనిషి చిటికనే తీసుకుంటాం ప్రసాదం చాలు వేరే పదార్థాలు స్వీకరిస్తాం కానీ లడ్డులు మటుకు నూటికి నూరు శాతం కూడా స్వచ్ఛమైన ఆవునితోనే చేయండి మనిషికి ఒక లడ్డు ఇవ్వండి మాకేమో మనిషి నాలుగు లడ్లు పది లడ్లు కూడా మేము అడగట్లేదు కావాలంటే లడ్డు రేటు పెంచుకోండి లడ్డు రేటు పెంచుకోండి ఇంకో పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచుకోండి రేటు మేము భక్తుల తరపున అందరూ సంతోషంగా ఎక్కువ పే చేస్తాం నెయ్యి రేటు పెంచండి ఇంకొకళ్ళు వచ్చి రెండు వందల రూపాయలు కేజీ నెయ్యి ఇస్తాం ఆవు నెయ్యి అంటే స్వీకరించకండి దయచేసి మీరు రివర్స్ టెండర్లు అవేవో ఇచ్చి మీరు కమిషన్లు తీసుకొని ఇటువంటివి ఉత్పత్తి చేయొద్దండి ఎందుకంటే సాక్షాత్ స్వరూపానికి నైవేద్యం పెట్టేటువంటి ఇది ఇందులో పొల్యూషన్ చేయొద్దండి భక్తులందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి తగినటువంటి అమౌంట్ పే చేయండి ఎక్కువ నెయ్యి ఎక్కువ తగినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తానికి తగినటువంటి రేటు పెట్టి కొనండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు కొరత లేదు లక్షలాది కోట్ల రూపాయల సంపద ఉంది ఆయనకి స్వామివారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో పెట్టండి అదే మాకు తక్కువ సంఖ్యలో మనిషి ఒక లడ్డు చాలు అదే సంఖ్యలో భక్తులకు ఇవ్వండి తిరుమల పవిత్రత కాపాడండి అని కూడా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి